నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏళ్లు గడిచిన జీవీఎంసీకి ఎన్నికలు జరిపించకపోవడం దుర్మార్గం. కోర్టు తీర్పుతోనైనా ఎన్నికైనా కొత్త ప్రభుత్వం త్వరగా ఎలక్షన్ పెట్టాలి. ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయం. ఓటు వేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు. హుకుంపేటలో పశువుల కాపురులపై ఎలుగుబంటి దాడి. ఇద్దరు గిరిపుత్రులకు తీవ్ర గాయాలు. May 23 తర్వాత వైసీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు విదేశాలకు పారిపోతారు. ఈవీఎంలపై రచ్చానవసరమన్న అనకాపల్లి వైసీపీ అభ్యర్థి అమర్నాథ్. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది. అధికారం కోల్పోతానన్న బాధతో అధికారులు దూషిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శ. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఈవీఎంలు. భద్రత బలస్థలతో పాటు రాజకీయ పార్టీలు కూడా షిఫ్ట్ల వారీగా ఈవీఎంల వద్ద కాపలా. స్థానిక సంస్థలు బలంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న మహాత్ముని మాటలకు విలువ లేకుండా పోతుంది. రాజకీయ పార్టీలు తమకు అనుగుణంగా ఎన్నికలు మార్చుకుంటున్నాయి. జీవీఎంసీకి ఎన్నికలు జరిగినా ఏళ్లు గడిచినా ఎన్నికలు జరగకపోవడంపై నగరవాసులు మండిపడుతున్నారు. ప్రత్యేక అధికారి పాలనతో మహానగరంలో అభివృద్ధి కుంటుపడిందని కారాలు మిరియాలు నూరుతున్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే స్థానిక సంస్థలు బలంగా ఉండాలి. అప్పుడే పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది. అభివృద్ధి ఫలాలు అందరికీ అందుబాటులోకి వస్తాయి. అప్పుడే దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. ఈ మధ్య కాలంలో స్థానిక సంస్థలంటే పార్టీలకు లెక్క లేకుండా పోయింది. తమకు నచ్చినప్పుడు ఎన్నికలు జరిపిస్తున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరిగే 8 ఏళ్ళయింది. అప్పటి నుండి ఇంతవరకు జీవీఎంసీ ప్రత్యేక అధికారి పాలనలో కొనసాగుతుంది. 2012 ఫిబ్రవరి 6 జీవీఎంసీ పాలకవర్గం కాలం పూర్తయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నికలు జరపలేదు. 3 నెలల క్రితం ప్రత్యేక అధికారి కాలం ముగియడంతో తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక అధికారి పాలన మరో 6 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా వార్డుల విభజన చిక్కుముడి కారణంతో జీవీఎంసీ ఎన్నికలు జరపకుండా తెలుగుదేశం ప్రభుత్వం కాలయాపన చేస్తూ వచ్చింది. 2005 కార్పొరేషన్ మహానగరపాలక సంస్థగా మార్చుతూ అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 50 వార్డుల నుంచి 72 వార్డులకు పెంచారు. గాజువాక, మధురవాడ ప్రాంతాలను జీవీఎంసీలో విలీనం చేశారు. 72 వార్డులున్న జీవీఎంసీకి 2007 ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాయి. 2012 ఫిబ్రవరి 26 కాంగ్రెస్ పాలకవర్గం కాలం ముగిసింది. అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చింది. అధికారం చేపట్టిన టీడీపీ ఎన్నికలు నిర్వహించేందుకు వెనుకడుగు వేస్తూ వచ్చింది. భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలను జీవీఎంసీలో విలీనం చేయాలనే నెపంతో ఎన్నికలకు ఫుల్ స్టాప్ పెట్టింది. తర్వాత 8 ఏళ్ళు గడిచిన ఎన్నికలు జరిపించేందుకు తెలుగుదేశం పార్టీ కాలయాపన చేస్తూ వచ్చింది. దీంతో నగరానికి చెందిన వ్యక్తి ఎన్నికలు నిర్వహించాలని కోర్టుకు వెళ్లారు. దీంతో ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని నిలదీసింది. వార్డుల్లో రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి కాలేదని, పూర్తయిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చింది. దీంతో సార్వత్రిక ఎన్నికలు రావడంతో జీవీఎంసీ ఎన్నికలకు బ్రేక్ పడింది. May 23 తర్వాత కొత్తగా వచ్చిన ప్రభుత్వం వెంటనే ఎన్నికలు జరిపించాలంటూ వివిధ పార్టీలు, నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించకపోవడంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జీవీఎంసీకి ఎన్నికలు జరిపించి దోహదం పడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నం ఎంత స్మార్ట్ సిటీ అని చెప్పేసి అన్న ఇక్కడ విశాఖపట్నంలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు నిర్వహించకపోవడం అనేది ఒక పెద్ద లోపంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత 2007 దాదాపుగా ఎన్నికలు జరిగాయి. 2012 ఫిబ్రవరి తోటే ఈ ఎన్నికల అనేది గడువులో కూడా ముగిసిపోయింది. ఇప్పటికి 7 సంవత్సరాలు అయిపోయింది. ఈ 7 ఏళ్ళు కూడా మొత్తంగా అధికార కాలంలోనే మొత్తం ఇప్పుడైనా మొత్తం పరిస్థితి అంతా కూడా కాలం అంతా కూడా జరిగింది. దీంతో మొత్తం విశాఖపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ, లేదంటే అప్పుడు ఇక్కడ ఉండే ప్రజాస్వామ్యంలో జరగాల్సిన యాక్టివిటీస్ కానీ మొత్తం అన్ని కూడా పిలుపడిపోయి ఈరోజు అధికారులు ఏం చేస్తే అదే అన్నట్టుగా మారిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఆనాడు గాంధీజీ కానీ లేదంటే చాలా మంది ఈరోజు చెప్తున్నది ఏంటంటే ప్రజాస్వామ్యం వద్దులా అనుకుంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ప్రజలందరూ పాల్గొనాలి. ఎన్నికలు సక్రమంగా సరైన టైంలో నిర్వహించాలి, ఎక్కడికప్పుడు నిర్వహించాలి. నిర్వహిస్తున్న టైంలోనే
ప్రజలు ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం తనకు కావాల్సిన అవసరాలను లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటిని చేసుకోవడానికి జరుగుతుందని చెప్పేసి అన్నారు. కానీ ఈ ప్రభుత్వాలు అస్సలు కనీసంగా ప్రజాస్వామ్యం మీద కానీ ఎన్నికల నిర్వహణ మీద కానీ కనీసంగా దృష్టి పెట్టలేదు. అందులో విశాఖపట్నంలో మొత్తం వ్యాధి గర్జల పేరుతోటి లేదనుకుంటే ఇతర ప్రాంతాల విలీనం పేరుతోటి ఈ విధంగా సాగ కాలాలంతటినీ కూడా సాగు చేశారు తప్ప ఈరోజు ఎన్నికల నిర్వహణ కోసం కనీసంగా చర్యలు తీసుకోకపోవడం అనేది విశాఖపట్నం అభివృద్ధి కూడా రకంగా కుంటుపెట్టడానికి దోహదపడిందని చెప్పి స్పెషల్ ఆఫీసర్ పరిపాలన పెట్టడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే టార్గెట్స్ ఇస్తుందో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు తప్ప ప్రజల యొక్క అవసరాలు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడి దానికి సంబంధించిన ఏదైతే సభలు ఉన్నాయో ఆ సభల్లో ఖచ్చితంగా చర్చించి ప్రజా బడ్జెట్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. గతంలో ఆ రకంగానే రూపొందించారు కాబట్టి బీఆర్టీఎస్ వచ్చింది, అట్లాగే నీళ్లకు సంబంధించిన పోలవరం ప్రాజెక్టు సంబంధించిన నీళ్లకు సంబంధించిన అంశాలు అనేక చర్చలు వచ్చాయి, అట్లాగే రోడ్లు డ్రైనేజీలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ వచ్చాయి. కానీ గత 10 ఏళ్ళ నుండి స్పెషల్ ఆఫీసర్ పరిపాలన వల్ల అసలు ఏమి జరుగుతున్నాయో ఎవరికి తెలియని పరిస్థితి వచ్చేసింది. ప్రజల భాగస్వామ్యంతో ఏమి జరుగుతున్న సందర్భం లేదు. ఎమ్మెల్యేలే పెత్తందారులు చేసిన పరిస్థితి ఉంది. అలాగే మీ మంత్రులు జోక్యం చేసుకొని వాళ్ళకి నచ్చినట్టు ఈ కార్పొరేషన్ లో జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మారాలంటే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు జరపాలని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. అది పంచాయతీలకి, జిల్లా పరిషత్కి, అట్లాగే కార్పొరేషన్ ఎన్నికలు ఏవైతే జీవీఎంసీకి ఎన్నికలు జరిగితే వార్డు స్థాయి నుంచే అభివృద్ధి పరుగులు పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాబట్టేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించి తమ నిజాయితీని నిరూపించుకోవాలి. అంతేగాని స్వప్రయోజనాల కోసం స్థానిక సంస్థలను బలహీనపరచడం సరికాదని నగరవాసులు మండిపడుతున్నారు. ఈసారి జరిగిన ఎన్నికలు చారిత్రాత్మకమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు మళ్లీ టీడీపీకి పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. నన్ను పెద్ద కొడుకుగా, అన్నగా, కుటుంబ పెద్దగా నమ్మి ఓటు వేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం టీడీపీపై కుట్రతో ఐటీ, ఈడీ, సీబీఐల దాడులు చేయించిందని ఆరోపించారు. ఓటింగ్ ప్రారంభంలో 35% ఈవీఎంలు పనిచేయలేదన్నారు. మేము చెప్పినదేమీ పట్టించుకోకుండా సీనియర్ అధికారులు మార్చేశారని అసహనం వ్యక్తం చేశారు. కొడుగ్గా నమ్మినటువంటి వృద్ధులైన తల్లిదండ్రులందరూ, నన్ను ఒక అన్నగా నమ్మిన పెళ్ళమ్మ, నన్ను కుటుంబ పెద్దగా నమ్మి ఓట్లేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, అదే సమయంలో నన్ను ఒక రైతు పెద్దన్నగా నమ్మి ముందుకొచ్చిన రైతు సోదరి సోదరులందరికీ కూడా శిరస్సు ఉంచి మరొకసారి పాదాభివందనం చేస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఉద్యమం, మామూలు వ్యక్తులు శక్తులు కాదు. పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిడెడ్ బై నరేంద్ర మోడీ, ఇంకొక పక్క రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్, మూడోది ఇక్కడ పోటీ చేసిన వ్యక్తి ఒక నేర చరిత్ర, కరుడుగట్టినటువంటి ఆర్థిక ఉగ్రవాది. ఇలాంటి వారితో పోరాడవలసిన అవసరం వచ్చింది. వాళ్ళకు నన్ను అణగదొక్కితే రాష్ట్రాన్ని అణగదొక్కొచ్చనే ఉద్దేశంతో ఎన్ని విధాలా నాకు సహకరించే వాళ్ళు కానీ, ఈ రాష్ట్రంలో ఉండే వ్యక్తులు కానీ అందరి మీద అన్ని విధాలా సర్వశక్తులు పడ్డారు. ప్రజల్ని ఎంత ఇబ్బందులు పెట్టాలనో అంత ఇబ్బందులు పెట్టారు. ఎన్ని విధాలా బెదిరించాలనో అన్ని విధాలు బెదిరించారు. హింసాత్మక సంఘటనలు చేశారు. అయితే నేను మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ అభినందిస్తున్నా, ధైర్యంగా ఫేస్ చేశారు. ఇది ఊరికే జరగల ఒక కుట్ర. ఉదయం నిద్ర లేస్తానే ఈవీఎంస్ ఎక్కడా పనిచేయడం లేదు. 30-40% ఒక భయంకరమైన వాతావరణం. ఈవీఎంలు ఏవి పని, ఎక్కడ పోతే ఫస్ట్ హ్యాపీగా ఒక అర్ధ గంట ఓటు వేసిన తర్వాత బయట వస్తానే, ఇక్కడ పని చేయలేదు, అక్కడ పని చేయలేదు, ఇంకొకటి పని చేయలేదు, ఏది పని చేయడం లేదు, గందరగోళంగా ఉంది అని ఒక భయంకరమైన వాతావరణం. ఎంత భయంకరమైన పరిస్థితి మనం ఊహించుకోవచ్చు. మీ ఇష్ట ప్రకారం మనుషులందరూ ఇచ్చేసి పంపించారు, అదే
నీకు అధికారం ఉందని ఇష్ట ప్రకారం చేస్తారా? మీరు అరాచకానికి ఇది పరాకాష్ఠ కాదా? మీ ఇష్ట ప్రకారం చేసి రాళ్ళ దాడులు, వాహనాల ధ్వంసం, లేకపోతే హత్యలు, ఆ తాడిపత్రలేదు కొడవలతో నరకడం, గుర్తులు కాదు ఎన్ని ఉన్నాయన్నీ ఉపయోగించి ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఎలుగుబంటి దాడిలో ఇద్దరు గిరిజనులు గాయపడిన ఘట అరకు లోయలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే హుకుంపేట మండలం చీకట్పుట్ గ్రామానికి చెందిన ప్రసాద్, కరకవలస గ్రామానికి చెందిన కొర్రా ప్రసాదులు పశువులను అడవిలోకి మేతకు తీసుకెళ్లారు. వన్యప్రాణులు తిరిగే దట్టమైన అడవి ప్రాంతం కావడంతో ఓ ఎలుగుబంటి ఇద్దరు గిరిజనులపై దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని అరకులో కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలింగ్ తర్వాత ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఇంకా కౌంటింగ్కు 40 రోజుల పాటు సమయం ఉండటంతో ప్రజలు తమకే ఓట్లు వేశారని ప్రధాన పార్టీలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబును తిరస్కరించినందున ఆయన ఓటమి కారణాలు సాకులు వెతుక్కుంటున్నారని అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 2014 ఎన్నికల్లో ఈవీఎంలపై ఆయన ఎటువంటి ఫిర్యాదు చేయలేదని, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని అర్థం కావడం లేదని విమర్శించారు. May 23 తర్వాత వైకాపా అధికారంలోకి రాగానే చంద్రబాబు దేశం విడిచి పారిపోతారంటున్న గుడివాడ అమర్నాథ్తో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. అనకాపల్లి వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ మనతో ఉన్నారు. అనకాపల్లిలో పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. పోలింగ్ అయిపోయిన తర్వాత ఎన్నికలు ఫలితాల కోసం అందరూ వెయిట్ చేస్తుండగా అమర్నాథ్ మనతో ఉన్నారు. వైసీపీకి సంబంధించిన విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. ఎలా ఉందా? మీరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి, నగర అధ్యక్షుడు పనిచేసి, తర్వాత ఇప్పుడు అనకాపల్లి అభ్యర్థిగా పోటీ చేశారు, ఎలా ఉంది? సహజంగా మాకు ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే, మేము 5 సంవత్సరాలుగా ప్రజల మధ్యలో ఉన్నాం. మా నాయకుడు కానీ, మేము కానీ, అందరం కూడా ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, ఈరోజు ఓడిపోతే మరుసటి రోజు నుంచి కనబడినటువంటి వ్యక్తులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మేము గతంలో ఓడిపోయినా, మా నాయకుడు అధికారంలోకి రాకపోయినా 5 సంవత్సరాలుగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాల మీద పోరాటం చేస్తాం, స్థానిక అంశాల మీద పోరాటం చేస్తాం, నాయకుడు పిలుపునిచ్చినటువంటి ఆందోళనలు చేసాం, అన్నీ కూడా రాష్ట్రం కోసం, ప్రాంతం కోసం చేస్తూ వచ్చాం. అందులో చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి మాట ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదు. నిలబెట్టుకోకపోతే ఈ ప్రాంతానికి ఏ రకమైనటువంటి న్యాయం చేయలేదు, ఈ ప్రాంత ప్రజలకి ఏ రకమైనటువంటి చిరస్థాయిగా నిలబడినటువంటి కార్యక్రమాలు ఏం చేశాడు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విశాఖపట్నాన్ని గ్రేటర్ విశాఖపట్నంలో విలీనం కానీ, లేకపోతే బీఆర్టీఎస్ రోడ్లు కానీ, లేకపోతే రుషికొండలో ఐటీ టవర్స్ కానీ, లేకపోతే బీహెచ్పీని బీహెచ్ఎల్లో విలీనం చేయడం కానీ, లేకపోతే స్టీల్ ప్లాంట్ని ఎక్స్పాన్షన్ చేయడం కానీ, లేకపోతే షిప్ యార్డ్కి కొత్త ఆర్డర్లు తీసుకురావడం కానీ, ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకుండా కాపాడేటువంటి కార్యక్రమాలు కానీ ఈరోజు చెప్పుకుంటూ పోతే, రాజశేఖర రెడ్డి గారు విశాఖపట్నానికి ఈ కార్యక్రమాలు చేశారు, బ్రాండిక్స్ లాంటి సంస్థలు తీసుకొచ్చి ఈరోజు 25,000 మంది జనాభా ఈరోజు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారంటే ఎవరిదయ్యా అదంతా? అలాగే ఫార్మాసిటీ కానీ, లేకపోతే అచ్యుతాపురం ఎస్సీజెడ్ కానీ, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో చేశారని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలం. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో విశాఖపట్నానికి ఈ కార్యక్రమాలు చేశాం అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చెప్పమనండి. మన తెలిసి మీకు కూడా తెలుసు, 4 సార్లు 5 సార్లు ఇన్వెస్ట్మెంట్ సమిట్లు పెట్టాడు. 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు 4 సంవత్సరాలు కలిపి అని చెప్పాను అన్నాడు. 25 లక్షల మందికి ఉద్యోగం అన్నాడు. ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు, 8 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చింది ఒకసారి చెప్పమనండి. ఏం చేశారని చెప్పి ఆయనకు ఓటేయాలి. ప్రజా సంక్షేమం లేదు, పేదవాడిని ఆదుకునేటువంటి పరిస్థితి లేదు, ప్రాంతాల అభివృద్ధి లేదు, ఇచ్చినటువంటి పథకాలు, చెప్పినటువంటి మాటలు నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఏది చేయకుండా నాకు ఓటేయాలి అని చెప్పి ఆయన కోరుకోవడం అజ్ఞానం. సో అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి మీద ఈ ప్రాంత ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం ఉంది. తప్పకుండా ఆయన చేసినటువంటి పోరాటాలు, ఆయన చేసినటువంటి ముక్కుసూటితనం, ఆయన చేసినటువంటి ఆందోళనలు, ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం ఆయన నిలబడినటువంటి తీరు, ఇవన్నీ చూసి ప్రజలు ఈరోజు ఆయనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి అభిప్రాయంకి వచ్చారు, ఓటేశారు. తప్పకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు మాటలన్నీ చూసిన తర్వాత అదే అనిపిస్తుంది. ఈవీఎంలలో ఆయన సైకిల్ నొక్కితే ఫ్యాన్కి పడిపోతుందని ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతుంటే ఇంకేం సమాధానం చెప్పాలండి? అంటే ఈ 40 రోజులు సమయం ఉంది కాబట్టి 40 రోజులు 40 కారణాలు ఆయన ఓటమికి చెప్తాడు. ఆయన 40 సంవత్సరాల తాలూకా రాజకీయ జీవితం అంతా కూడా ఆయన నేను ఓడిపోతున్నానన్న దానికి ఉపయోగపడింది. ఆయన అనుభవం ముందే గ్రహించాడు, చాలా సంతోషం, ఎందుకంటే ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఆ వయసులో సడన్గా ఓడిపోయాడని తెలిసి ఏ గుండె అయిపోతే మనందరం కాపాడలేం కదా. థ్యాంక్ యూ. విశాఖ జిల్లాలో ఎన్ని సీట్లు?
15 గెలుస్తామనేటువంటి నమ్మకం మాకుంది. మూడు పార్లమెంట్ సీట్లు కానీ లేకపోతే 15 ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుస్తామని నమ్మకం ఉంది. కోరుకోవడం గతంలో చాలా సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారి న్యాయంలో కానీ గతంలో కానీ పెద్ద జిల్లా కాబట్టి ఓటో ఆరో అటు ఇటు ఉంటే ఉండొచ్చు తప్ప 15 గెలవాలని మా కోరిక, తప్పకుండా 90% గెలుస్తామనేటువంటి నమ్మకం ఉంది. ఇది విశాఖ జిల్లాలో మొత్తం అన్ని స్థానాల్లో కైవసం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు. ఎవరిపర్ శ్రీరాత్ చిట్టిబాబు ఎస్డీ విశాఖపట్నం. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వ్యవహార శైలిని బట్టి ఆయన ఓటమి ఖాయమన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయన్నారు. అధికారంలో కోల్పోతామనే బాధతో అధికారులపై నిందలు మోపుతున్నారని విమర్శించారు. ఈవీఎంలు పనిచేయకపోతే 80% పోలింగ్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. రాక్షసుడు దుష్టుడు పాలనకు చరమగీతం పాడాలని ఓటర్లు అర్ధరాత్రి అయినా ఓటు వేసేందుకున్నారని చెప్పారు. కోడెల శివప్రసాద్పై వైసీపీ కార్యకర్తలు దాడి చేయలేదని అన్నారు. 23 తర్వాత మంచి చూసుకుని ప్రమాణ స్వీకారం చేస్తారట. 23 తర్వాత మంచి చూసుకోమనండి. ప్రమాణ స్వీకారం చేస్తారో ప్రమాణ స్వీకారం చెయ్యరో ప్రజలు నిర్ణయిస్తారు. మంచిది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది చంద్రబాబు నాయుడు గారు 23 తర్వాత అని మనం చేస్తున్నాం. నేను ఏది ఏంటంటే ప్రజాస్వామ్యంలో విశ్వాసం ఉండటం తప్పలేదు ప్రజల మీద. ఆయన భ్రమిస్తూ ఉన్నారు, ఏదో గందరగోళం జరిగిపోతుందని, తన చుట్టూ ఏదో కుట్ర జరిగిపోతుందని, అధికారులు మార్చేస్తున్నారని. ఏంటంటే అధికారులు మార్చేది నాకు అర్థం కాలేదు. అధికారులు ఎక్కడి నుంచి, పంజాబ్ నుంచి తీసుకొస్తున్నారా, లేకపోతే వైసీపీ నుంచి తీసుకొస్తున్నారా, లేకపోతే మరొక పార్టీ నుంచి తీసుకొస్తున్నారా? అధికారులు అనేవారు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తున్న వారే. వారికి స్థానభ్రంశం జరిగితే అదేదో పెద్ద ప్రమాదం ప్రజాస్వామ్యానికి జరిగిపోయినట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మీ ఉద్దేశం ఏమిటి? కొంతమంది అధికారులను మీ చుట్టూరా పెట్టుకొని ఎన్నికల్లో వారిని ఉపయోగించుకోవాలనే మీ కుట్ర భగ్నమైపోయిందనేటువంటి బాధన కనిపిస్తూ ఉంది తప్ప చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎక్కడా సిన్సియారిటీ కనిపించడం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇవాళ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదో పసుపు కుంకుమ ఇచ్చాం కాబట్టి మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు, మేము ఖచ్చితంగా మేము గెలవబోతున్నాము అనే మాట ఎక్కడో విన్నాను. మంచిదే, మీరు గెలవబోతే కాదని అనేది ఎవరు లేదు. అంత గెలవబోటానికి అంత విశ్వాసం మీకుంటే ఎందుకు మీరు కంగారు పడుతున్నారు చెప్పండి? రేపు ఢిల్లీ వెళ్ళి ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడవలసినటువంటి అవసరం ఏమున్నది? అలాగే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం ఏమున్నది? ఏం చేస్తున్నారు మీరు? బాధ్యత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు. ఈసారి ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టుగా జరిగాయి. త్రిముఖ పోటీ నెలకొనడంతో ఓటర్లు కూడా పెద్ద ఎత్తున ఓటేసేందుకు ఆసక్తి చూపించారు. నగరాల నుంచి గ్రామాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోయినా సొంత ఊళ్లకు చేరుకుని అష్ట కష్టాలు పడి ఓటేశారు. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా ఈవీఎంలు మొరాయించడంతో చాలా దగ్గర గంటల కొద్ది ఆలస్యమైంది. అర్ధరాత్రి వరకు ఓటింగ్ కొనసాగింది. విశాఖ జిల్లాలో ఈసారి 70% పైగా ఓటింగ్ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ లు చేరుకునేందుకు అర్ధరాత్రి దాటింది. ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలో జిల్లాల నలుమూల నుండి వచ్చిన ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత నడుమ భద్రపరిచారు. 24 గంటలు కేంద్ర ప్రభుత్వం దళాలతో పహారా ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకోవడంతో ఈవీఎంలపై కూడా ఎక్కడ ఏం జరుగుతుందన్న భయం నాయకుల్లో నెలకొంది. వచ్చిన 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. అంతవరకు హై సెక్యూరిటీ మధ్య ఈవీఎంలకు కాపలా కొనసాగనుంది. రాజకీయ పార్టీలు కూడా తమ సొంత భద్రతా స్ట్రిప్లుగా వారీగా ఈవీఎంలపై దృష్టి సారించారు. 42 రోజుల పాటు ఫలితాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా 7 దఫాల ఎన్నికలు జరుగుతుండటంతో మే 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అంతవరకు ఈవీఎంలలో ఫలితాలు ఎవరి వైపు ఉన్నాయో ఆసక్తిగా ఎదురు చూడక తప్పదు. గాజువాక విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్లను భక్తులకు అందజేశారు. నడుపూరి రామాలయంలో జరిగిన కార్యక్రమంలో గాజువాక అధ్యక్షులు జీలకర్ర రమణ మాట్లాడారు. గత ఉగాది నుంచి ఉగాది వరకు ఈ క్యాలెండర్ను ముద్రించామన్నారు. దీంట్లో వారం, తిది, నక్షత్రం తదితర వాటిని ముద్రించినట్లు తెలిపారు. ఆవులను పూజించడం ద్వారా జరిగే శుభ పరిణామాలను కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. అది
విశ్వ హిందూ పరిషత్ నుంచి కూడా ప్రతి ఏరియాలో కూడా శిరోనామా చేయడం జరుగుతుంది. అలాగే మన విశ్వ హిందూ పరిషత్ మన ధర్మం మన ఒక ఆచార విధానంగా ఉన్న క్యాలెండర్ అన్నమాట, మన తిది గది అన్ని కూడా మార్చి నుంచి మార్చి అంటే ఉగాది నుంచి ఉగాది వరకు కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ మన ఒక ఎలాగ ఆచరించాలో, గోవుని ఎలాగ రక్షించుకోవాలో, గోవు రక్షించడం మన దేశానికి ఎంతో ఆపదకరమని, ఆవుని పూజించడం వల్ల మనకి క్యాన్సర్ వ్యాధి రాదని అని బ్రిటిష్. జీవీఎంసీ యాభైవాడ సంజీవగిరి కాలనీలో సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి వైఎస్ఆర్సీపీ నాయకులు దొడ్డిరమణ దంపతులు సారీ సమర్పించారు. అనంతరం బీసీ రోడ్ ఎన్ఎన్టీఆర్ కూడలితో వడపప్పు మానకం భక్తులకు అందజేశారు. ప్రతి ఏటలాగే ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. గడప గడపకి సారి తీసుకొచ్చి మేము ప్రతి సంవత్సరం ఇలాగే సారి తీసుకొస్తున్నాము. రాముల వారి కళ్యాణం ఘనంగా జరిపించాలని, అలాగే సీతారాములకి కళ్యాణ సారి పట్టుకురావాలని చెప్పేసి మేము ప్రతి ఒక్కరం ఇంట్లోని శ్రమించి మా ఆడవాళ్ళు అందరం కలిసి. జగదంబ జంక్షన్ లోని అంబికాబాంగ్ లో సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఈ నెల 14వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో పుష్పవర్ధన్ తెలిపారు. దేవస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉదయం 5 నుంచి 8 వరకు అభిషేకాలు, 10 నుంచి 12 వరకు స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తామని వెల్లడించారు. 15వ తేదీన ఉదయం స్వామివారికి పట్టాభిషేకం, వసంతోత్సవం పూర్ణహుతి ఉంటాయన్నారు. సాయంత్రం 7 గంటలకు రథోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్ జరిపోతుల ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ మీ యొక్క పేపర్లందరూ ప్రజలందరికీ సహకరించమని, భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడమైంది. భక్తులందరూ వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుని వీరి యొక్క కృపాతులకు స్వామివారి కృపాతులకు పాత్రలు అవుతురని ప్రతి భక్తులకు, విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి భక్తులకి పేరు పేరున నేను మనవి చేస్తూ ఉన్నాను. అది రేపు 14వ తారీఖు మాత్రము 5,000 10,000 చిల్లర మంచిగా అన్నదానం ఏర్పాటు చేయటం మా ధర్మకర్త మండలి గారు, మా డిఈ గారు, వీళ్ళందరూ మా ఏఈ అసిస్టెంట్. రేపు కళ్యాణంకి 15,000 మందికి భక్తులకి అన్నదానం పెడుతున్నాం. ఇక్కడ సదుపాయాలన్నీ భక్తులకి ఏ విధంగా ఆటంకాలు లేకుండా మంచినీళ్ళు అన్ని లైన్ ద్వారా ప్రాబ్లం లేకుండా భక్తులకి అన్ని సదుపాయాలు చేస్తున్నాము. ఇక్కడ అభివృద్ధికి హెడ్లైన్స్ మారు సార్. ఏళ్ళు గడిచినా జీవీఎంసీకి ఎన్నికలు జరిపించకపోవడం దుర్మార్గం. కోర్టు తీర్పుతోనైనా ఎన్నికైనా కొత్త ప్రభుత్వం త్వరగా ఎలక్షన్ పెట్టాలి. ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయం. ఓటు వేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు. హుకుంపేటలో పశువుల కాపురులపై ఎలుగుబంటి దాడి, 2 గిరిపుత్రులకు తీవ్ర గాయాలు. May 23 తర్వాత వైసీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు విదేశాలకు పారిపోతారు. ఈవీఎంలపై రచ్చానవసరమన్న అనకాపల్లి వైసీపీ అభ్యర్థి అమర్నాథ్. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది, అధికారం కోల్పోతానన్న బాధతో అధికారులు దూషిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శ. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఈవీఎంలు. భద్రత బలస్థలతో పాటు రాజకీయ పార్టీలు కూడా షిఫ్ట్లు వారీగా ఈవీఎంల వద్ద కాపలా. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఎస్టీవీ న్యూస్.